ఈ రోజు టాపిక్ ఏంటంటే శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వే తూర్పు మధ్య రైల్వే మండలం నిర్వహిస్తున్న రోజువారీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఇది బీహార్ రాష్ట్రంలో గల నలంద ప్రాంతానికి సమీపంలో రాజగిరి నుండి బయలుదేరి భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ చేరుతుంది శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను బీహార్ రాజధాని పాట్నా న్యూఢిల్లీ మధ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ రెండున ప్రారంభించారు నలందా ఎక్స్ప్రెస్ను రాజగిరి న్యూఢిల్లీ మధ్య నడిచే రైలు బోగీలను పాట్నాలో శ్రమజీవి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు కలపడం లేదా తొలగించడం జరిగేది తరువాత కాలంలో పూర్తిస్థాయిలో శ్రమజీవి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోచ్ను కేటాయించడం జరిగింది మొదటగా శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఉత్తర రైల్వే నిర్వహించినప్పటికీ తరువాత దీనిని తూర్పు మధ్య రైల్వే మండలం నిర్వహించడం జరుగుతున్నది ఈ ట్రైన్ బీహార్ రాష్ట్రంలో రాజగిరి నుండి ఉదయం ఎనిమిది గంటలకు ఒకటి రెండు మూడు తొమ్మిది ఒకటి నెంబరుతో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల పది నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను చేరుతుంది తిరుగు ప్రయాణంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం ఒకటి రెండు మూడు తొమ్మిది రెండు నెంబరుతో ఒంటి పదిహేను నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటల పది నిమిషాలకు రాజగిరి చేరుతుంది శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాజగిరి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మధ్య పదకొండు వందల రెండు కిలోమీటర్ల దూరాన్ని ఇరవై ఒకటి గంటల పది నిమిషాల సమయంలో గంటకు యాభై రెండు కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన నలందా పాట్నా బక్సార్ వారణాసి లక్నో బరేలీ గజియాబాద్ మీదుగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను చేరుతుంది ఈ ట్రైన్ మొదటగా డబ్ల్యూడిఎం రెండు రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగించినప్పటికీ ప్రస్తుతం గజయాబాద్ కోషన్ ఆధారిత వాక్ నాలుగు లేదా వాక్ ఏడు లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఫస్ట్ క్లాస్ ఏసి భోగి ఒకటి సెకండ్ క్లాస్ ఏసి భోగి ఒకటి థర్డ్ క్లాస్ బోగీలు మూడు పన్నెండు స్లీపర్ బోగీలు నాలుగు జనరల్ బోగీలు ఒకటి పాంట్రీ కార్తో కలిపి మొత్తం ఇరవై నాలుగు బోగిలుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం సెలవు